Jai 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 Jai
Продолжение следует...
Sham, Sham. Which one? Sir, close it. Jodana, jodana. Sham, let's do it. బేవారం పట్టణంలో 18-19 వార్డులకు సంబంధించి సోదరులు భాగప్రసాద్ రాజేష్ మరియు కమిటీ వార్డు కమిటీ 18-19 వార్డు కమిటీ ఆధ్వర్యంలో జనసేన స్తూపం పెట్టి ఇక్కడ జెండా ఆవిష్కరించడం చేయడం జరిగింది. విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు, నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి రానున్న రోజుల్లో 2024 ఎలక్షన్స్ రాబోయే సుమారు ఇంకో 70-75 రోజుల్లో మన రాష్ట్రంలో అసెంబ్లీ మరియు లోక్సభ ఎలక్షన్లో మనందరం కూడా కలిసిగట్టుగా ఒక మంచి ఆంధ్రప్రదేశ్ని, ఒక భవిష్యత్తు, ఒక బంగారు ఆంధ్రప్రదేశ్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి దానికి నాంది మన భీమవరం నుంచే మొదలవుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఈ రాక్షస వైఎస్ఆర్సిపి పాలన తరిమిగొట్టి బంగారు ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే పరిస్థితిని ఒక జనసేన ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియచేయడానికి చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. రానున్న రోజుల్లో నిన్న చెప్తున్నాడు వారు మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు ఆల్రెడీ భయం మొదలైంది. ఇంకో ఆయన అంటాడు మీకు దమ్ముందా పోటీ చేయడానికి అంటాడు. అసలు మేము వెళుతున్నాను మీకు దమ్ముందా మాతృడు పోటీ చేయడానికి అని చెప్పేసి రెండు ఓడిపోయే కౌరులు ఎన్నైనా చెప్తారు. కానీ రానున్న రోజుల్లో ఎలక్షన్ జరిగిన తర్వాత, లెక్కింపు అయిన తర్వాత ఎవరు ఏంటి బలాబలాలు చెప్పుకున్న తర్వాత, కానీ ఈ కౌరులు, ఈ వ్యవహారాలు, ఈ ఏమన్నా ఉంటే ప్రజలకు మంచి చేసే విధంలో దమ్ము చూపెడదాం. మన ప్రేమిస్తే తిరిగి అందరూ ప్రేమిస్తారు గురుగారు, పగపడితే తిరిగి పగయే పడతారు. దయచేసి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. రానున్న రోజుల్లో మన భీమవరం నుంచి నాంది పలుకుతున్నాం. అత్యధిక మెజారిటీతో భీమవరం చరిత్రలో మొట్టమొదటిసారిగా అత్యధిక మెజారిటీతో కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి నాకు అసెంబ్లీకి వెళ్ళడం జరుగుతుంది. దానికి నాంది ఈరోజు మళ్ళీ ఇక్కడి నుంచి పలుకుతున్నాం. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. విచ్చేసిన పెద్దలు సూర్య గారికి, టౌన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారికి, అలాగే మా ధర్మరాజ్ గారు వచ్చారు, మొగాసీన్ గారు, మహాప్రసాద్ గారు, రాజేష్ గారు, కాజా బాషా మరియు ఉపిల్శెట్టి రామకృష్ణ గారు, బాబాయ్ బండి రమేష్ గారు, అలాగే వివిధ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వచ్చేసి ప్రతి ఒక్క జన సైనికులకి అందరూ వచ్చారు. పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా, మరి ముఖ్యంగా మా వీర మహిళలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయండి. జై హింద్. ఈరోజు భీమవరం నియోజకవర్గం 18-19 వార్డుల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా పిఎస్సి మెంబర్ కనకరాజ్ సూరి గారు చేతుల మీదుగా ఈ యొక్క జెండా స్థూప ఆవిష్కరణకి మరి ఇచ్చేయడం జరిగింది. చాలా సంతోషం. భీమవరంలో మా అధ్యక్షులు వారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో భీమవరం చరిత్రలో ఇప్పుడు లేని విధంగా అత్యధిక బయటకు గెలిపించడానికి శ్రేణులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్న రోజుల్లో భీమవరంలో అత్యధిక మెజార్టీతోటి, మరొక్కసారి చెప్తున్నాం, అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కేటర్ అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి తనపుగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన.